వెల్కమ్ టు వన్ ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ స్టూడెంట్స్ అందరికీ బ్యాడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ ఆన్లైన్లో రిలీజ్ చేయడం అనేది పక్కన పెట్టేసి కాలేజెస్ అన్నిటికీ ప్రొసీడింగ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది హాల్ టికెట్స్ విషయంలో స్టూడెంట్స్ని ఎగ్జామ్స్కి అలో చేయడం విషయంలో ఇప్పుడు నేను చెప్పబోతున్న లిస్ట్లో కనుక మీరు నేమ్ ఉంటే మీకు హాల్ టికెట్స్ ఇవ్వరు అలాగే ఎగ్జామ్స్కి కూడా అలో చేయలేరు ఇన్డైరెక్ట్గా ట్వంటీ ట్వంటీ త్రీలో మీరు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అయితే రాయలేరు మరి ఈ లిస్ట్ ఎందుకు వచ్చింది ఈ ప్రొసీడింగ్స్ ఏంటి ఎవరెవరు ఇప్పుడు ఎగ్జామ్స్కి అలౌ చేయబడలేదు అనేది క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఇంటర్మీడియట్ బోర్డు అన్ని కాలేజెస్కి ఇచ్చిన ప్రొసీడింగ్స్లో క్లారిటీగా అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఆన్లైన్లో హాల్ టికెట్స్ రిలీజ్ రిడీజ్ చేయబోడానికి అలా మెయిన్ రీజన్ అటెండెన్స్ క్రైటీరియా కండోనేషన్ ఫీ విషయం ఉంది కాబట్టి ఆన్లైన్లో హాల్ టికెట్స్ ఇవ్వలేదు దాంతోపాటు కంపల్సరీగా ప్రిన్సిపల్ సైన్ ఉండాలి కాలేజ్ స్టాంప్ ఉండాలి హాల్ టికెట్స్ కానీ మెన్షన్ చేయడం వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ కాలేజీకి వెళ్ళే హాల్ టికెట్స్ తీసుకోవాలి సో ఇందులో కూడా ఏం మేము చెప్పారంటే మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎబో అటెండెన్స్ ఉంటే డైరెక్ట్గా హాల్ టికెట్ ఇస్తారు సిక్స్టీ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు మీకు అటెండెన్స్ ఉంటే మీరు కండొనేషన్ ఫీ అమౌంట్ పే చేసుకొని అది మీ కాలేజ్ని బేస్ చేసుకొని మీ యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ బేస్ చేసుకొని ఫీజ్ అయితే చేంజ్ అవుతుంది ఆ ఫీ పే చేసి క్లియర్ చేసుకుంటేనే మీకు హాల్ టికెట్ ఇస్తారు నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోతున్న లిస్ట్ ఎవరు అంటే అటెండెన్స్ పర్సంటేజ్ బిలో సిక్స్టీ పర్సంటేజ్ ఎవరికైతే వచ్చాయో స్టూడెంట్స్ ఈ స్టూడెంట్స్కి సంబంధించి ప్రొసీడింగ్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళందరికీ హాల్ టికెట్స్ ఇవ్వకండి ఎగ్జామ్స్కి అలౌ చేయడం కుదరదు అని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డ్ చెప్పేసింది ఇందులో ఓన్లీ ఎక్సెప్షన్ ఎవరికి ఇచ్చారంటే ఆర్ట్స్ గ్రూప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు సీఈసి సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డైరెక్ట్గా ఒక పెనాల్టీ ఫీ అమౌంట్ తీసుకొని సిక్స్టీ పర్సెంటేజ్ కంటే బిలో అటెండెన్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి తీసుకొని వాళ్ళకైతే హాల్ టికెట్స్ ఇచ్చి ఎగ్జామ్స్కి అలవ్ చేయమని చెప్పింది ఎంపీసీ బైపీసీ ఎంఈసి స్టూడెంట్స్ ఇలా మెయిన్గా సైన్స్ సబ్జెక్ట్స్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇంకా హాల్ టికెట్స్ స్టాప్ చేయమని చెప్పింది బిలో సిక్స్టీ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉంటే కనుక సో మీరు కనుక ఇంకా లేట్ చేస్తూ ఆన్లైన్లోనే హాల్ టికెట్స్ వస్తాయి మేము అటెండ్ అవుతాం ఎగ్జామ్కి అనుకుంటూ ఉంటే మీరు బ్లండర్ మిస్టేక్ చేసిన వాళ్ళు అవుతారు వెంటనే మీ యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ తక్కువ ఉంది అనుకున్న స్టూడెంట్స్ అందరూ కాలేజీకి వెళ్ళి మీరు కాలేజీలో ఏదో ఒకటి మాట్లాడుకొని ఖచ్చితంగా హాల్ టికెట్స్ అయితే తీసుకోండి బెటర్ మీరు ఇప్పుడే హాల్ టికెట్స్ తీసుకుంటే మీకు ఎగ్జామ్ టైం వరకు ఎటువంటి టెన్షన్ ఉండకుండా హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోగలుగుతారు అనవసరంగా హరిగా మీరు మళ్ళీ ఎగ్జామ్ టైము ఎగ్జామ్ బిఫోర్ వన్ అవరు ఇలా హాల్ టికెట్స్ తీసుకుంటాం మేము ఎగ్జామ్ రాస్తామంటే మాత్రం మీరు అనవసరంగా లాస్ అవుతారు సో ఈ ప్రొసీడింగ్స్ ప్రకారం ఉన్న వాటిలో కూడా మీకు ఎక్సెప్షన్ రావాలంటే మీరు మీ కాలేజ్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ